హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది యూకారియోటిక్ సెల్ అండ్ ప్రోకారియోటిక్ సెల్. యాక్చువల్లీ ఇది బిఎస్సి థర్డ్ సెమిస్టర్ లోపల జాయిల్కి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బేసిక్ గా ఏంటంటే ఇది మాక్సిమం 5 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఈ డిఫరెన్సెస్ అట్లీస్ట్ 10 పాయింట్స్ మనం కవర్ చేయగలిగితే మనకు 5 అవుట్ ఆఫ్ 5 అనేది ఈజీగా వస్తాయి. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఇస్ ద ప్రోకారియోట్ అండ్ యూకారియోట్. దాంతో స్టార్ట్ చేసేసి ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్రోకారియోట్ రాస్తున్నాను. పీకే అంటే ప్రోకారియోట్స్ అండ్ ఈకే అంటే యూకారియోట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రోకారియోటిక్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది సెల్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ప్రోకారియోటిక్ సెల్స్ లోపల న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ది ప్రోకారియోటిక్ సెల్. కమింగ్ టు ది యూకారియోటిక్ సెల్, చూడండి, న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ ది డిఎన్ఏ. ఇక్కడేంటి, ఈ సెల్స్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. దేని చుట్టూ అంటే డిఎన్ఏ చుట్టూ. కానీ ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దేని చుట్టూ అంటే డిఎన్ఏ చుట్టూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి రెండో పాయింట్ రాస్తాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోకారియోట్స్ కి యాక్చువల్ గా ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా, అదే విధంగా నార్మల్ గా బ్యాక్టీరియా. ఓకే, ఆర్కీ బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఇస్ ద బ్యాక్టీరియా సెల్ అనుకున్నాం. ఈ బ్యాక్టీరియా సెల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే విధంగా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. ఈ యొక్క ఆర్కీ బ్యాక్టీరియా కానీ బ్యాక్టీరియా అనేది ప్రోకారియోట్, ప్లాంట్ సెల్స్ అండ్ ఎనిమల్ సెల్స్ అన్ని కూడా యూకారియోట్స్. ఇంకా జనరల్ గా ఇక్కడ కూడా ఒక సెల్ ఇస్తాను, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని లోపల డిఎన్ఏ ఈ విధంగా ఉంటుంది. దీని చుట్టూ ఏంటంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఆబ్సెంట్. దీని లోపల డిఎన్ఏ ఈ విధంగా మిడిల్ లో ఉంటుంది. దీని చుట్టూ ఏముంటుంది అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఓకే, యాక్చువల్ గా ప్రోకారియోట్స్ అన్ని కూడా స్మాల్ సైజ్ లో ఉంటాయి. ప్రోకారియోటిక్ సెల్స్ అన్ని కూడా స్మాల్ సైజ్ లో ఉంటాయి. 0.1 నుండి 5 మైక్రోమీటర్ సైజ్ లోపల ఉంటాయి. అందుకోసం వీటిని చాలా తక్కువ సైజ్ లో ఉంటాయి కాబట్టి వీటిని చూడాలంటే మనం మైక్రోస్కోప్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా కమింగ్ టు దిస్ వన్, 5 మైక్రోమీటర్ నుండి 100 మైక్రోమీటర్ సైజ్ లోపల ప్రోకారియోటిక్ సెల్స్, సారీ యూకారియోటిక్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సైజ్ లోపల ఇవి చిన్నవి, సైజ్ లోపల ఇవి పెద్దవి అని కూడా రాస్తారు. ఈ డిజీజ్ మనకు గుర్తు లేదంటే ఈ సైజ్ లోపల ఇవి స్మాల్ గా ఉంటాయి, సైజ్ లోపల ఇవి బిగ్ గా ఉంటాయి అని రాస్తే సరిపోతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే దీంట్లోపల ఈ ఏంటంటే రైబోసోమ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ప్రోకారియోట్స్ లో రైబోసోమ్స్ ఉంటాయి, యూకారియోట్స్ లో రైబోసోమ్స్ ఉంటాయి. ప్రోకారియోట్స్ లో ఉండే రైబోసోమ్స్ వచ్చేసి 70S రైబోసోమ్స్. ఓకే, అగైన్ యూకారియోట్స్ లో వచ్చే రైబోసోమ్స్ వచ్చేసి 80S రైబోసోమ్స్. అగైన్ 70S రైబోసోమ్స్, 80S రైబోసోమ్స్ అనేటివి యాక్చువల్లీ ఏంటంటే రైబోసోమ్స్ అనే యొక్క స్ట్రక్చర్ ఇట్లా స్మాల్ సబ్యూనిట్, లార్జ్ సబ్యూనిట్ ఉంటుంది. స్మాల్ సబ్యూనిట్, లార్జ్ సబ్యూనిట్ ఉంటుంది. ఈ రెండు కలిస్తే ఏంటి అంటే 70S అని అంటాం. కానీ ఇండివిజువల్ గా చూసినప్పుడు మాత్రం చిన్నది వచ్చేసేసి 30S, పెద్దది వచ్చేసేసి 50S అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఇది వచ్చేసేసి 40S, ఇది వచ్చేసేసి 60S అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 70S కదా, యాక్చువల్ గా 50S, 20S కానీ, 40S, 30S కానీ రావాలి అని అనుకుంటారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే సెంట్రిఫ్యూగేషన్ లో యూజ్ చేసే స్వెడ్బర్గ్ యూనిట్స్. ఈ స్వెడ్బర్గ్ యూనిట్స్ గురించి మళ్ళీ నేను సెల్ బయాలజీ క్లాసెస్ అన్ని చెప్తున్నప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఓకే, రైబోసోమ్స్ క్లాస్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే రైబోసోమ్స్ 70S ఉంటాయి, 30S స్మాల్ సబ్ యూనిట్, 50S లార్జ్ సబ్ యూనిట్.
80S ribosomes in the eukaryotes, 40S is a small subunit, 60S is a large subunit. Okay. So the next point is that this prokaryotic cells lopala cytoplasm lopala. This prokaryotic cell lopala idantha kuda cytoplasm. Eukaryotic cell lopala idantha kuda cytoplasm. Cytoplasm lopala energy production jarugutundi. Energy production ekkada jarugutundi ante cytoplasm. కానీ ఇక్కడ యూకారియోట్స్ లోపల ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చేసి మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాల సెల్ ఆర్గనేల్ లో ఇది అనేది జరుగుతుంది. అదే విధంగా ప్రోకారియోట్స్ లో గన మనం చూసామంటే గాల్గి కాంప్లెక్స్ ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు, లైసోజోమ్స్ ఉండవు, పెరాక్సిజోమ్స్ అనేవి ఉండవు, ఇవేవి కూడా ఉండవు. గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, ఇవి యాక్చువల్ ఏంటంటే సెల్ ఆర్గనైజ్. ఈ సెల్ ఆర్గనైజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. ఓకే, యూకారియోటిక్ ఆల్రా స్ట్రక్చర్ చెప్పినప్పుడు నేను ఆ యూకారియోటిక్ సెల్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. గాల్గి కాంప్లెక్స్, ER, లైసోజోమ్స్ యొక్క ఫంక్షన్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా దీంట్లో ఆబ్సెంట్ అయి ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సింపుల్ గా ప్రజెంట్ అని రాయాలి. ఓకే, ఇంకా కొద్దిగా నీట్ కనబడాలంటే గాలి కాంప్లెక్స్, ER, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్ అనేసి రాసుకోవచ్చు. అదే విధంగా చూడండి, దీనిలో సెల్ డివిజన్, సెల్ డివిజన్ వచ్చేసి బైనరీ ఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. సెల్ డివిజన్ అనేది బైనరీ ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఒక సెల్ అనేది యాక్చువల్ గా రెండు సెల్స్ గా ఏర్పడ్డాన్ని సెల్ డివిజన్ అంటారు. ఈ ఒక సెల్ రెండు సెల్ గా ఎట్లా ఏర్పడుతుంది అంటే బైనరీ డివిజన్. ఓకే, బైనరీ ఫ్యూజన్ యాక్చువల్ గా ఈ మధ్యలో ఒక ఫర్ ఏర్పడేసేసి ఈ విధంగా ఏర్పడేసేసి ఈ నుంచి ఈ సెల్, దీని నుంచి ఈ సెల్ ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే బైనరీ ఫ్యూజన్ అంటారు. ఓకే, దీనిలో అయితే మైటోసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా, మైటోసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఒక సెల్ అనేది రెండు సెల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా మైటోసిస్ గురించి చెప్పాలంటే మరీ డెప్త్ గా ఉంటుంది. దీని లోపల ఇంటర్ఫేజ్, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనే స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్ని అయిపోయిన తర్వాత, సైటోకైనెసిస్ అయిపోయిన తర్వాత ఒక సెల్ అనేది రెండు సెల్ గా మారుతుంది. ఇది కొద్దిగా జస్ట్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా దీనిలో మైక్రోట్యూబుల్స్ అనేటివి, మైక్రోట్యూబుల్స్ అనేటివి అబ్సెంట్ గా ఉంటాయి. ప్రోకారియోట్స్ లోపల, బ్యాక్టీరియా లోపల ఏముంటాయి, మైక్రోట్యూబుల్స్ అనేటివి అబ్సెంట్. దీస్ ఆర్ ది ఇక్కడ వచ్చేసి ప్రజెంట్. మరి మైక్రోట్యూబుల్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఒక సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు మధ్యలో క్రోమోజోమ్స్ అనేటివి ఈ విధంగా అరేంజ్ అవుతాయి. ఈ క్రోమోజోమ్స్ కి ఇట్ సైడ్ నుండి ఏంటి అంటే స్పిండిల్ ఫైబర్స్ అనేసి ఏర్పడి ఉంటాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ దేంతో ఏర్పడి ఉంటాయి అంటే మైక్రో ట్యూబుల్స్ తోనే ఏర్పడి ఉంటాయి. ఓకే, ఇది డీటెయిల్ గా మనకు మీకు ఐడియా ఉంటే అది అర్థమవుతుంది. ఓకే, క్లియరా. తర్వాత మైక్రో ట్యూబుల్స్ అయిపోయిన తర్వాత దీనిలో చూడండి, ఈ సెల్ లోపల, బ్యాక్టీరియా లోపల ఏం ఆబ్సెంట్ అయ్యింటి అంటే సైటోస్కెలటన్ అనేది ఆబ్సెంట్. అదే విధంగా దీనిలో వచ్చేసేసి ప్రెజెంట్. మరి సైటోస్కెలటన్ అంటే ఏంటంటే ఇది ఒక సెల్, ఈ సెల్ ఇది వచ్చేసేసి యూకారియోటిక్ సెల్. ఈ సెల్ అనేది ఈ విధంగా రిజిడ్ గా ఒక స్ట్రక్చరల్ ఫీచర్ ఉండాలి అంటే సైటోప్లాజం లోపల ఒక రకమైన ఈ విధమైనటువంటి స్కెలటన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ స్కెలటన్ ఉండడం వల్లనే సెల్ అనేది దానికి ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈ విధమైన స్కెలటన్ ఉండడం అనేది యూకారియోట్స్ లో జరుగుతుంది, కానీ ప్రోకారియోట్స్ లో ఈ విధమైన స్కెలటన్ అనేది ఉండదు. తర్వాత చూడండి, అన్ని ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ ది యూనిసెల్యులర్. యూనిసెల్యులర్ అంటే ఒకే సింగిల్ సెల్ ఉంటుంది, కానీ యూకారియోటిక్ సెల్ ఆర్ ది మల్టీ సెల్యులర్ అంటే మెనీ సెల్స్ అనేవి ఉంటాయి. ఒక ఆర్గనిజం ఏర్పడాలి అంటే యూకారియోటిక్ ఆర్గనిజం లోపల మల్టీ సెల్స్ అన్ని కలిస్తేనే యూకారియోటిక్ ఆర్గనిజం ఏర్పడుతుంది. కానీ యూనిసెల్ ఒకే సెల్ అనేది ఒక ఆర్గనిజం గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం, అది ఎస్పెషల్గా ప్రోకారియోటిక్ సెల్. అదే విధంగా చూడండి, దీని యొక్క అవుటర్ సైడ్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం చూపించినామంటే దిస్ ఇస్ అ ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అవుట్ సైడ్ మళ్ళీ ఒక సన్నన్ లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది దీనిలో ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ ఇట్స్ సింపుల్ గా ఉంటుంది. సెల్ వాల్ అనేది ఉంటుంది కానీ సింపుల్ గా ఉంటుంది. కానీ దీనిలో అట్ ద సేమ్ టైం ఎనిమల్ సెల్స్ లో సెల్ వాల్ అనేది ఉండదు. ఎనిమల్ సెల్స్ లోపల సెల్ వాల్ ఉండదు, కానీ ప్లాంట్ సెల్ లోపల సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్ సెల్ లోపల సెల్ వాల్ ఉంటుంది కానీ అది కాంప్లెక్స్ గా ఉంటుంది, అంటే ఎక్కువ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది దానిలో ఫామ్ అయి ఉంటుంది.
ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదే విధంగా చూడండి ఈ సెల్స్ యొక్క గ్రోత్ ఈ సెల్ యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్ గ్రోత్ అనేది చూపిస్తుంది ఇది ర్యాపిడ్ గ్రోత్ అనేది చూపిస్తుంది ఈ సెల్స్ వచ్చేసి స్లో గ్రోత్ అనేది చూపిస్తాయి చాలా స్లోగా గ్రోత్ అవుతాయి అందుకోసమే మనం పెరగడానికి దాదాపు 6-7 సంవత్సరాలు పడుతుంది కానీ ఇవి అట్లా కాదు ఇమీడియట్ గా ఒక రోజులోనే మెనీ డివిజన్స్ అనేటివి దీనిలో జరుగుతాయి ఓకేనా ఇది తర్వాత చూడండి ఈ యొక్క సెల్స్ లోపల చిన్న చిన్న సెల్ యొక్క పైభాగం లోపల చిన్న చిన్న ఇలాంటి స్ట్రక్చర్స్ కనబడుతుంటాయి వీటిని ఏమంటారంటే పిలీ అంటారు వీటిని ఏమంటారు పిలీ అంటారు కాబట్టి పిలీస్ ఆర్ ప్రజెంట్ దీంట్లో ఆబ్సెంట్ దీంట్లో ఆబ్సెంట్ ఓకే దీంట్లో యూకారియోటిక్ ప్రోకారియోటిక్ సెల్ లోపల ఫ్లాజెల్లా అనేది ఉంటుంది ఓకే యూకారియోటిక్ సెల్ లోపల కూడా ఫ్లాజెల్లా ఉంటుంది ఈ ఫ్లాజెల్లా అనేది ప్రోకారియోటిక్ సెల్ లోపల లోకోమోషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది యూకారియోటిక్ సెల్ లోపల కూడా లోకోమోషన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పెషల్లీ యూకారియోటిక్ సెల్ లోపల స్పెర్మ్ సెల్ యొక్క టెయిల్ ఏదైతే ఉంటుందో ఆ టెయిల్ లోపల ఏముంటుందంటే ఫ్లాజెల్లా అనేది సరే నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ యొక్క ప్రోకారియోటిక్ సెల్ లోపల సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది సింగిల్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ స్పీసీస్ ని బట్టి మల్టిపుల్ క్రోమోజోమ్స్ ఉంటాయి మల్టిపుల్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క క్రోమోజోమ్ లో ఉండే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది రిప్లికేషన్ అంటే ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ఇంకో డిఎన్ఏ అంటే రెండు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ గా మారడానికి రిప్లికేషన్ అంటారు ఈ రిప్లికేషన్ జరగడానికి సింగిల్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సరిపోతుంది ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ అంటే అనేది ఒక డిఎన్ఏ అనేది ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ ఉంటుంటే ఈ డిఎన్ఏ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయ్యే ప్లేస్ ని ఓరిక్ సైట్ అంటారు ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ దీనిలో ఒకసారి ఓపెన్ అయితే చాలు డిఎన్ఏ మొత్తం సింథసిస్ అనేది జరుగుతుంది అంటే డబుల్ అనేది అవుతుంది కానీ ఇక్కడ అట్లా కాదు మల్టిపుల్ ఓరిక్ సైట్స్ ఉంటాయి మల్టిపుల్ ఓరిక్ సైట్స్ మల్టిపుల్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే ఒక డిఎన్ఏ ఈ విధంగా ఉంటే ఈ డిఎన్ఏ కాస్త రిప్లికేషన్ జరగాలంటే ఈ విధమైన మల్టిపుల్ రిప్లికేషన్ సైట్స్ అంటే ఈ విధంగా డిఎన్ఏ ఇట్లా ఉన్నది ఓపెన్ అయింది చూడండి ఓపెన్ అవ్వడానికి ఓరిక్ సైట్ అంటారు ఇట్లా మెనీ ఓరిక్ సైట్స్ అనేది ఉంటాయి ఓకే దీంట్ లోపల చూడండి ప్రోకారియోట్స్ లోపల డిఎన్ఏ సర్క్యులర్ గా ఉంటుంది కానీ దీనిలో డిఎన్ఏ వచ్చేసి లీనియర్ గా ఉంటుంది డిఎన్ఏ లీనియర్ గా ఉంటుంది అదే విధంగా ప్రోకారియోట్స్ లోపల సెక్సువల్ రీప్రొడక్షన్ జరగదు సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరగదు కానీ యూకారియోట్స్ లోపల సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఓకే ఇవి యాక్చువల్ గా ఏంటంటే మనకున్న మేజర్ గా ఉన్నటువంటి ప్రోకారియోట్స్ కి యూకారియోట్స్ కి ఉన్న డిఫరెన్స్ యాక్చువల్ గా 10 అబౌవ్ పాయింట్స్ అనేవి అయినాయి మీరు మీకు వచ్చిన ఏవైనా ఒక 10 పాయింట్స్ సెలెక్ట్ చేసుకునేసి ఎగ్జామ్ లో డిఫరెన్స్ అడిగినప్పుడు రాసే సరిపోతుంది ఓకే ఇది 5 మార్క్స్ కాబట్టి డిఫరెన్స్ అడుగుతారు మీరు అడిగే దాన్ని బట్టేసేసి డిఫరెన్స్ అడిగితే డిఫరెన్స్ రాయమంటాడు ఓన్లీ ప్రోకారియోటిక్ సెల్ గురించి రాయండి అనేసి 5 మార్క్స్ ఇస్తే ఇట్ సైడ్ ఉన్న పాయింట్స్ అన్ని పాయింట్ బై పాయింట్ ఒక 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఈ డయాగ్రామ్ వేయాలి ఒక సింపుల్ గా ఇది బ్యాక్టీరియా అనేసి చూపించాలి అదే యూకారియోటిక్ సెల్ మాత్రం రాయన్నాడంటే ఈ యొక్క ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని నేను చెప్పినవన్నీ రాసేసి సింపుల్ గా ఒక చిన్న డయాగ్రామ్ వేసి దాన్ని వదిలేసి సరిపోతుంది ఓకే ఇది యాక్చువల్ గా 5 మార్క్స్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది యూకారియోటిక్ సెల్ అండ్ ప్రోకారియోటిక్ సెల్ ఓకే ఐ హోప్ ఇదంతా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను మీ గనుక ఈ లెసన్ హెల్ప్ అయి ఉంటే నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి.